మల్లి సర్కారు చేసిన రైతు రుణమాఫీ అందరికీ అయితలేదట అగో అరువులైన ప్రతి రైతుకు మొదటి విడతల లక్ష రూపాయలు రెండో విడతల లక్షన్నర రూపాయలు మాఫీ చేసినామని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్తో పాటు మంత్రులు కూడా అందరు కూడా అంటారు మరి ఎవరకు రుణమాఫీ కాలేదంటారా మీరే చూడండి అసలైన కొందరు రైతులకు రుణమాఫీ కాలేదని ఆఫీసలు అంటారట పొదుగాల పోయే లైన్ లో ఉంటే బ్యాంకుల ఆఫీసర్లు సక్క ఏం ముచ్చట చెప్పగా తిప్పలు పెడుతురట లక్ష లోపై రుణం తీసుకున్నాము అయినా మాఫీ అయితలేవని మస్తు మంది రైతులే బాధపడుతురట ఇప్పటికే మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు రుణమాఫీ కాకుంటే సర్కారు పెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి మీ బాధలు చెప్పుండ్రీ మాఫీ అయితే అని అన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్లు కూడా ఏమంటున్నారంటే కార్ పార్టీ ఆఫీసుల వాట్సాప్ నెంబర్ పెట్టినాం దానికి పంపురీ సర్కార్ తోని సమరం చేసి మీకు రుణమాఫీ చేపిస్తామని అని అంటురు మరి బ్యాంకుల్లో ఆఫీసర్లు కొత్త లోన్లు ఇవ్వకుండా తిప్పలు ఎందుకు పెడుతుండ్రట లోన్ మాఫీ అయ్యిందా అని అడిగేదందుకు పోతే కూడా ముప్పు తిప్పలు పెడుతుండ్రట అయ్యా సీఎం గారు ముందుగా బ్యాంకు మేనేజర్లతో మల్లో పారి మీటింగ్ పెట్టి అన్ని ముచ్చట్లు వాళ్ళకు అర్థమైతాడు చెప్పుర్రి అన్నదాతలు అందరికీ మీరు చెప్పినట్టు రుణమాఫీ అయ్యిన్ అందరికీ వస్తున్నామని ఏతులకు చెప్పి కొందరు రైతులను గోసపుచ్చుకుంటే ఏమొస్తుంది సారు ఉన్న పేరు ఖరాబ్ అవుతుంది కదా అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు